हाय हेलो नमस्ते वेलकम टू पैसा वसूल विथ युवर शिवा तो वच्चेसाडु शिवा इंका लेट చేయకుండా గేమ్ ని స్టార్ట్ చేస్తూ అలా అలా ఎంజాయ్ చేసి కాసేపు మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు రిలాక్స్ అయిపోదాం ఓకేనా సో చాలా మంది టీవీ షో చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మీరు కాల్ చేసేటప్పుడు చాలా జాగృతగా వినండి మీకు గేమ్ గురించి తెలిసి ఓకే గేమ్ ఆడాలి అని ఇంట్రెస్ట్ తో కాకుండా నార్మల్లీ గేమ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ సాంగ్స్ వాడడం ఉంటుంది చాలా చాలా విధాలుగా మనం ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట గేమ్ సో మీరు ఎవర్ తెలియకుండా కాల్ చేసేసి మా గేమ్ రాదు అని చెప్పేసి అంటున్నారు నో అలా కాదు సో 100% గేమ్ ని ఆడాలి ప్రతి ఒక్కరు గేమ్ ఆడాలి గేమ్ లోకి రావాలి నెక్స్ట్ అమౌంట్ గెలుచుకోవాలి ఓకేనా ఓకే సూపర్ సో మనకి ఏంటంటే గేమ్ ఇంపార్టెంట్ కాదు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి సో మీరే నన్ను ఎంటర్‌టైన్ చేయాలి నేను చేయడం కాదు సో మీరు నన్ను ఇంప్రెస్ చేయాలి ఎందుకంటే నేను ఒక 30 నిమిషస్ వరకు నాకు ఇంకేం గుర్తులేదు జస్ట్ మీరే ఈ లోకంతో నాకు సంబంధం లేదు ఇంకా మీతో మాత్రమే నేను స్పెండ్ చేయాలి మీరు మాట్లాడే మాటలు మీరు చెప్పే జోక్స్ గాని మీరు చెప్పే పాటలు గాని మీరు పాడే పాటలు గాని ఇంకా ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఏదైనా ఓకేనా అంత బాగుండాలి సో గేమ్ ని మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా సో చూసేయండి నెక్స్ట్ గేమ్ ప్రతి ఒక్కరు ఆడాలి నాకు రాదు అని మాత్రం ఎవరనొద్దు ఓకే ఎందుకంటే మనకు ఐ వాంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓకే సూపర్ ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాలర్ వచ్చేసారు తీసుకొని మాట్లాడేద్దాం హలో హలో హాయ్ हाय अंडी नागदीप्ति गारू आ रोज माटलाडनु गुर्तुपट्टारा फस्ट टाइम काल चेसारा अंटे सेकंड टाइम कानी इंतकु मुंदु मीतो माटलाडनु बट नाकु पेरु एला गुर्तुंदो चेप्पंडी तेमो तेलियदु चेप्पाला नेनु आ चेप्पंडी मी ऊरिकी प्रति रोज ओक आयन वस्ताडु कदा कूरगायलु अम्मुकुंटा అదే అదే మార్కెట్ దగ్గర ఒక అబ్బాయి కూర్చుంటాడు కదా మర్చిపోయారా ఆ రోజు పక్క కొట్టు నాదే నేనే అక్కడ కూర్చొని మిరపకాయలు అమ్ముతున్నా నా దగ్గర చిల్లర అడిగారు మీరు నా జేబులో ఉన్న చిల్లర మీకు ఇచ్చేసి ఆ నోట్ నేను తీసుకున్నా బట్ మీరు మర్చిపోయారు అప్పుడే మార్కెట్ కి అసలు రాను మరి ఎక్కడికి వెళ్తారు మీ ఇంట్లో మీకు తోట ఉందా అంటే నేను వెళ్ళాను మా పేరెంట్స్ వెళ్తారు మీ పేరెంట్స్ వెళ్తారా ఓకే సూపర్ నాగదీప్తి జస్ట్ జోక్ చేసా బట్ నిజమే అది ను జోక్ అనుకోకు ఓకే ఓకే సూపర్ ఇప్పుడు ఏంటి స్టడీయా జాబా ఏంటి ఆ స్టడీ స్టూడెంట్ నే ఆ స్టూడెంటా అదే అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు డిగ్రీ ఇంటర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారే వా సూపర్ సో నాగదీప్తి నీ పేరు మాత్రం చాలా బాగుంది తెలుసా థాంక్యూ మా నా పేరు అడగవా నీ పేరు శివ కదా అవునా తెలుసా చూసావా ఆల్రెడీ మనకు పరిచయం ఉంది బట్ నువ్వే చెప్పట్లేదు ఆ రోజు చిల్లర అడిగింది నన్నే ఓకే ఓకే నాగదీప్తి నీకు సాంగ్స్ వచ్చా వచ్చు ఓకే నువ్వు ఫస్ట్ ఒక సాంగ్ వాడి నన్ను ఇంప్రెస్ చేయు అవునా ఆ తర్వాత గేమ్ లోకి వెళ్ళి నేను క్వశ్చన్స్ అడుగుతా అప్పుడు హ్యాపీగా నువ్వు డబ్బులు గెలుచుకోవచ్చు ఓకే ఓకే సూపర్ ఒక సాంగ్ వాడు అదిరిపోయేది నేను ఇంప్రెస్ అయ్యేలా ఎలా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండాలి అంతే ఓకే yes రెడీ नी तोता कतरल तावे निशुरी माननी प्रेमहारा अच्चनी तोता कतरल तावे निशुरी माननी प्रेमहारा ओके दीदी मात्रम नागिनी कचानो मात्रम ఇది మాత్రం చాలు ఇది మాత్రమే నాకే చాలు మాత్రమే ఓకే నాగదీప్తి ఆ చెప్పండి నేను అద్రిపోయే పాట వాడవన్నా గానీ నీకు తెలిసిన పాట వాడవనలేదు తెలుసా అద్రిపోయే పాటే కదా ఇది కూడా అద్రిపోయే పాటే గానీ ఈ పాట ఎప్పుడు ఇన్లే అవునా ఆ ఓకే ఇంకా ముందు ఉంది చూద్దాం గేమ్ లాస్ట్ వరకేనా నీతో మాట్లాడినంత సేపనే ఇంకొక అద్రిపోయే సాంగ్ వాడిచ్చేసుకుంటా గానీ సో మరి గేమ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే ఓకేనా? ఓకే. మీ ఇంట్లో నీకు ఎవరు ఇష్టం? అందరూ ఇష్టమే. అందులో ఎక్కువ అందరూ ఇప్పలే ఇష్టం. అందరూ ఇష్టమేనా? ఓకే. మీకు బాగున్నాడా? ఎవరు లేడా? అర్థం కాలేదు. బావా బావా మీ అత్తయ్య కొడుకు లేరు లేరు. అసలు బావలు లేరా? ఆహా లేరు. ఏ దొంగ అబ్బా అబద్ధాలు చెప్తున్నావు నాకు తెలుసు. ఉన్నారు కానీ చాలా చిన్నవాళ్ళు నాకంటే. చిన్నవాని బావన్నారు అందుకే లేరని చెప్పండి. ఓకే సూపర్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇష్టం అంటున్నావు కాబట్టి మీ డాడీ గురించి ఒక్క అద్దరిపోయే విషయం చెప్పు నాకు. అంటే డాడీ అంటే డాడీ అయినా సూపర్ హీరోని. సూపర్ కింగ్ కదా. అవును. మరి మమ్మీ గురించి వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా బయటికి చూపించకుండా మాకు ఏం కావాలంటే అది అరేంజ్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా నో అని చెప్పరు దేనికైనా. ఓకే. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా, లవ్ అండ్ అరేంజ్? నాకు మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ. మ్యారేజ్ అయిపోయిందా? ఒరే పొట్టి నీకు చెప్పాను రా ఆల్రెడీ, నీకు చెప్పిన ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని చెప్పినా నువ్వు వినలేదు. మావాడు పైసా పక్కకు ఉన్నాడు చూసినా పొట్టుడు, ఆడు చెప్తాడు నాకు చెవులా ఇలాంటి అడుగు అడుగు అని. సో ఓకే మీకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మీ ఆయన గురించే అడుగుతా. ఓకే. పెళ్లి చూపుల రోజు మీ ఆయనని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అంటే నేనేం పర్సనల్గా మాట్లాడుకోలేదు. మాట్లాడుకోలేదా? ఓకే. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం మాట్లాడినావు? జస్ట్ గుర్తు తెచ్చుకో, ఆ డేస్ని గుర్తు తెచ్చుకొని కాసేపు ఫీల్ అవ్వు హ్యాపీగా. ఏం మాట్లాడుతున్నామంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, స్టడీస్, దాని గురించి మాట్లాడుతున్నాం. ఓ సూపర్. ఆయన ఏమన్నారు? ఏ ఊకో మంచి కారు కొంటా, నీకు మంచి బంగ్లా కొంటా, మనం మంచిగా రేరు ఉండొచ్చు, నీకోసం ఫ్లైట్ కూడా కొంటాను అన్నాడా? కారు ఉంది. నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? వా మొత్తానికి అయితే ఐఫోన్ కి టెండర్ పెట్టేసావా? అంటే మ్యారేజ్ కి ముందే ఇచ్చారు. ఓకే. అంటే నా బర్త్డే మ్యారేజ్ కి ముందే వచ్చింది, అప్పుడు ప్రెజెంట్ చేశారు. సూపర్. మొత్తానికి అయితే ఐఫోన్ కొట్టేసావు కాబట్టి సో చెప్పేసావు, చాలా చాలా ముచ్చట్లు చెప్పినావు. ఇప్పుడు గేమ్లోకి వచ్చేద్దాం. సో బాగా ఆడాలి, నేను అడిగే క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే. అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ ఏంటి? గంగోత్రి. గంగోత్రియా? అవును. కాదు. అవును అదే. కాదు ఇంకొకటి ఉంది. ఆయన హీరోగా పరిచయం కాకముందు ఒక క్యారెక్టర్ చేశారు ఒక సినిమాలో. అంటే హీరోగా అయితే ఫస్ట్ ఫిల్మ్ గంగోత్రి. హీరోగా గంగోత్రి అని అందరూ చెప్తున్నా తెలుసు. మరి అంటే ఏం చెప్పాలి? అదే తెలుసా మూవీ అయితే అల్లు అదే గంగోత్రి. ఓకే. సో నీకు క్లూ ఇస్తా. ఓకే. ఆ సినిమాలో డాన్సర్. డాన్సరా? నాకు తెలిసి టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ ఆన్సర్ తెలిసేమో, చాలామందికి తెలుసు ఆన్సర్ కూడా. చైల్డ్ ఆర్టిస్ట్ అయితే చిరంజీవి గారి మూవీలో అయితే ఒకటి చేశారు. ఏది అదే మూవీ? విజేత అనుకుంటా. విజేత? సో అది కాదు, పెద్దయ్యాకి హీరోకి కొన్ని రోజుల ముందు. డాడీ మూవీయా? ఎస్ 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 డాడీ మూవీలో. ఓకే. సో మొత్తానికి అయితే గూగుల్లో చెక్ చేసి నాకు ఆన్సర్ చెప్పేసావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నేను గూగుల్లో ఏం సర్చ్ గూగుల్లో నేనేం సర్చ్ చేయలేదు. గూగుల్లో సర్చ్ చేయలే కదా? చేయలేదు. ఓకే సూపర్. మొత్తానికి అయితే ఆలోచించి చెప్పేసావు కాబట్టి. సో నాగదీప్తి గేమ్లోకి వచ్చేసాం కదా. అవును. సో ఇప్పుడు ఒక్క పాట, నాకు తెలిసిన పాట వాడు, కార్డు తీసేద్దాం. ఓకే తొందరలో ఒక వీడియో లక్ష మేరకు నమ్మి బిట్టు కిలాయా ఏంది మాయ ముందు అటు పక్క ఇటు దిక్కు తిరుగుతూ కిలాయా ఏంది పోయా ఇంటర్ సూపర్ ఇది ఏ సినిమాలో పాట సర్కార్ వారి పాట ఓహో మొత్తానికైతే బా ఫాలో అవుతున్నారు సినిమాలు అన్నీ सूपर सूपर अंडी सो वच्चेसाम मन गेम लोकी मीरू कूडा गेम आडेसरी गेलुचुकुन्नारू एंटी डब्बुलु कादु जस्ट गेम नि गेलुचुकुन्नारू सो इप्पुडु मन चेतिलो कार्ड्स उन्नायि कदा अवुनु चेप्पंडि ओक कार्ड नंबर चेप्पंडि नेनु तीसेस्ता अमौंट वस्तुंदा लेकपोते नेने वस्तानो चूद्दाम मोत्तं 5 कार्ड्स उन्नायि कदा मोत्तं ना दग्गर 1 2 3 4 5 कार्ड्स ओके आलरेडी मिक्स चेसेसा మీ లక్కీ నంబర్ ఏంటి నా లక్కీ నంబరా 7 అందుకే నన్ను ఏమ అడగద్దు నేను జస్ట్ గేమ్ ని ఆడించి ఎంటర్‌టైన్ అవుతా మీరు ఎంటర్‌టైన్ చేయాలి కాబట్టి మీరే నంబర్ చెప్పండి తీసేస్తా ఓకే మీ ఆయన లక్కీ నంబర్ అడుగు మా ఆయన లక్కీ నంబర్ 9 9 ఆ ఇన్ని లేవమ్మ ఏదో ఒకటి చెప్పేసి అయితే ఫాస్ట్ గా 3 ओके 1 लो 25 2 लो 25 सॉरी 3 लो जोकर వచ్చేసింది इट्स ओके నాగలక్ష్మి గారు ఫీల్ అవ్వకండి सो గేమ్ అయితే చాలా బాగా ఆడారు सो నాతో చాలా బాగా మాట్లాడారు కదా सो ఇదే హ్యాపీగా ఫీల్ అవ్వండి అమౌంట్ గురించి అసలు ఆలోచించొద్దు ఎందుకంటే మీకు ఐఫోన్ ఉంది కాబట్టి ఓకే सो నెక్స్ట్ లైక్ కాలర్ తీసుకొని మాట్లాడేద్దాం హలో హలో అండి హాయ్ అండి మీ పేరు శిరీష శిరీష నన్ను అవునా ఏహే మామూలుగా లేదు అయితే శిరీష ఆ చెప్పండి ఆ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తెనాలి మీది తెనాలి మాది తెనాలి అది ఏ సినిమాలో సాంగ్ ఆ డైలాగ్ ఏ సినిమాలో చెప్పు सो क्वेश्चन इदे चेप्पाली इंका इदि चेप्पेसारंटे डायरेक्ट कार्ड्स दीमनि चेप्तानु इंका इंद्रा अनुकुंटुन्ना अम्मा बाबोय तेलुसा आलोचिंचुकुन्ना एदो इन्नांले अदि नीदी तेनाली मार्क तेनालनि ओके सूपर शिरीष मोत्तानिकि अयिते नुव्वु गेम लोकी वच्चेसावु गेम नि गेलुचुकुन्नावु डब्बुलु कूडा सेंड अयिपोयिनायि आल्रेडी मी अकौंट लो पडिपोयायि శిరీష ఓకే సో టైం వేస్ట్ చేయకుండా మనం ఫాస్ట్ గా గేమ్ లోకి వెళ్ళిపోదాం గేమ్ లోకి వెళ్ళే ముందు నాకు ఒక క్యూట్ గా పాట పాడవా అబ్బలోని వాన విల్లులా మట్టిలోని నీటి జల్లులా గున్నెలోని ప్రేమ మిల్లులా దాగినావురా అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటే కోరిక ప్రేమ విచ్చి ఎంత తానిక సంపటక వామ్మో శిరీష ఆ ఏంటి పాట పాడినావా నువ్వు నాకు అంతే వచ్చు లేదు అది పద్యం అనుకున్నా యాక్చువల్ గా నేను ఆ మరి నాకు అంతకన్నా రాదు మబ్బులోన వాన వెల్లుల మట్టిలోన నీటి జల్లుల ఇలా వాడాలి ప్రేమముల అవే నీది నేర్చుకోలేదు కదా సంగీతం ఆ చరణం ఆ తరుణం అన్ని ఆ సంగీతం అన్ని గొంతులో నుంచి అలా ఉట్టిపడి బయటికి రావాలి అంతకన్నా రాదు మరి మీ ఒకసారి ట్రై చేయి మంచివాడు మబ్బులోని వాన వెల్లుల మట్టిలోని నీటి జల్లుల గున్నెలోని ప్రేమ మిల్లుల దాగినావురా అందమైన ఆశ తీరక అంటుతుంది కొంటే కోరిక ప్రేమ పిచ్చి పెంచటానిక చంపటానిక ఓకే సూపర్ సో మొత్తానికి అయితే అటో ఇటో సాంగ్ నైతే పాడేసావు కాబట్టి ఇంద్ర రీలిక్స్ అంత అప్పుడే కాబట్టే సాంగ్ రాదు కానీ ఓకే म्यूजिक क्लास ओके सूपर सूपर मोत्तान किंद वाडेसाव कबट्टी इप्पुडु चेप्पेयाला इंद्रा सिनेमालो ओक डायलॉग उंटदी कदा फेमस डायलॉग आ डायलॉग चेप्पवा ఏం డైలాగ్ వీరశంకర్ అన్ని ఛానల్ లాట్ ఛానల్ అది కాదు వీరశంకర్ రెడ్డి ముఖ్య కథని పీకేసి ఆ చెప్తా చెప్తా ఆ బేస్ వీరశంకర్ రెడ్డి ముఖ్య కథని పీకితే కోస్తా ఆగా ఒక్క నిమిషం తర్వాత అన్ని కోసేద్దాం గాని ఆగు ఏంటంటే ఆ బేస్ వాయిస్ కావాలి నాకు ఆ బేస్ ని చేంజ్ చేసి వాయిస్ ని చేంజ్ చేసి చెప్పాలి చెప్పు నార్మల్ వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పీకాకు వస్తా ఇట్లా కాకుండా వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పీక కోసా ఇది కావాలి వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే నేను యాక్షన్ చెప్పినప్పుడు స్టార్ట్ చేయాలి సరే సరే బేస్ వాయిస్ ని చేంజ్ చేసుకో సేమ్ ఒకలానే వస్తుంది వాయిస్ కొంచెం చేంజ్ అయ్యి వాయిస్ ని ఓకే వాయిస్ ఎట్లా మాట్లాడుతాడు రే ఎమ్రా అట్లుంటది కదా సేమ్ అలాంటి వాయిస్ రావాలి మాస్ మాస్ మొత్తం మాస్ డైలాగ్ కదా సో అది రావాలని యాక్షన్ చెప్పినప్పుడు స్టార్ట్ చేయి 1 2 3 యాక్షన్ వీరశంకర్ రెడ్డి మొక్కే కదాని పీకేసి పీక కోసేస్తా అమ్మా ఓకే సూపర్ సూపర్ బాగా చెప్పినావు తెలుసా సో ఓకే మరి గేమ్ లోకి వెళ్ళిపోదామా వెళ్దాం ఆల్రెడీ గేమ్ లోనే ఉన్నాం कार्ड्स ओपन चेयर अंत नीक नच्चिन कार्ड तीसेस्ता फास्ट नंबर वन ओके फस्ट टाइम कॉल नंबर वन तीसेसा नीक चूपिचा 25 रूपीस वच्चेसाई शिरीषा सो आल्रेडी तीसेसाम नीकु नाकु 10 सेकंड्स वरकु गैप उंटदी ओके सूपर थैंक्स फॉर कॉलिंग शिरीषा इलाने कॉल చేస్తూ ఉండు గేమ్ ని ఇలానే ఎంటర్‌టైనింగ్ గా ఆడు నన్ను ఎంటర్‌టైన్ చేయు సో మొత్తానికైతే బై బై నైస్ మొత్తానికైతే చింపేసింది కదా డైలాని ఒక్కొక్క వేరియేషన్ లో ఒక్కొక్కలా చెప్తే బల్లే ఉంటది అసలు మీరు కూడా ట్రై చేయండి ఒక్కొక్క వేరియేషన్ లో చెప్పడానికి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది ఎందుకంటే మీకే అనిపిస్తది ఇంత బాని మాట్లాడినా ఇంత బా నేను డైలాగ్ చెప్పినా అని ఓకే సో ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు తీసుకొని మాట్లాడేద్దాం హలో హాయ్ అండి హాయ్ మీ పేరు నాగలక్ష్మి అండి నాగలక్ష్మి గారు ఆ చెప్పండి బాగున్నారా ఆ బాగున్నారా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా ఆ అందరూ బాగున్నారండి ఓకే మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఫార్మర్ అండి ఓ సూపర్ రైతే రాజు yes సో మీరు గేమ్ చూస్తున్నారు కాబట్టి గేమ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా అవునండి అట్లా డైరెక్ట్ వాచ్ చేస్తాండి డైరెక్ట్ గేమ్ లోకి వెళ్ళిపోయి మొత్తం దున్ని పాడేసడే అంతేనా మరి అంత కాదులేండి ఏదో నార్మల్ గానా సో మీరు సినిమాలు చూస్తూ ఉంటారా మరి అంత కాదని తక్కువండి కానీ చూడండి ఎందుకంటే ఇలాంటి గేమ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి మీరు సినిమాలు చూడాలి మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పాలి అవునండి ఓకే మీ ఆయన కోసం ఒక మంచి పాట పాడండి పాడండి పాడాలండి సూపర్ सूपर 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 नागलक्ष्मी गारू नाइस बागा आडेशारू मी आयन गुरिंची मी आयन नव्वुते बागुंटाडा आ बागुंटारू अवुना सो मरि मी कोपम वच्चिनप्पुडु एम चेस्तारू कोपम वच्चिनप्पुडु माट्लाडुकुंटू उंटानु प्रस्तुतं तर्वात कुल्लै माट्लाडतानु मी आयन कूल अयिताडा नुव्वु कूल अयितावा इद्दरं कांप्रమైజ్ అవుతారండి ఇద్దరు కాంప్రమైజ్ అవుతారా సో మీ ఆయన వచ్చిన తర్వాత ఏమని చెప్తావు ఉంటండి మీ ఆయన ఈ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఏమని చెప్తావు ఈ రోజు గేమ్ గురించి కాల్ చేసి గేమ్ లో ఇట్లా మాట్లాడేసా నీ గురించి చాలా చాలా కబుర్లు చెప్పినా అని చెప్తావా అంటే మీ గురించి అడిగారు పాట పాడమన్నారు మీ కోసం డెడికేట్ చేసిన సాంగ్ అని చెప్తానండి లైవ్ లో సూపర్ సూపర్ సో ఇప్పుడు గురుగారు మొత్తానికైతే మనం ఇలా గేమ్ ని చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చెప్తాను క్వశ్చన్ జాగ్రత్తగా విను ఓకే సో ఆ క్వశ్చన్ కి ఈజీగా అడగండి ఫస్ట్ టైం కదండి ఓకే చాలా ఈజీగా అడుగుతా ఓకే ఓకే సో క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ కాదు ఇది యాక్చువల్ గా ఒక సాంగ్ వాడతాను ఆ సాంగ్ ఏ సినిమాలో నువ్వు చెప్పాలి ఫాస్ట్ గా సరే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చాదుబులమ్మ చెట్టు నీడలో ఇది ఏ సినిమాలో సాంగ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగే సాంగ్ అంటనా ఎవరు అడుగుతున్నారు ఓకే సో మీరు గూగుల్ చెక్ చేసి చెప్పండి ఆన్సర్ ఓకేనా గూగుల్ టచ్ ఫోన్ లేదండి అబ్బా ప్రతి ఒక్కరు ఇదే మాట టచ్ ఫోన్ లేదు అనుకుంటూనే అన్ని చెక్ చేస్తున్నారు మాకు టపానికి ఆన్సర్ ఇచ్చేస్తున్నారు మేము ఎంత ఎతికి ఎతికి క్వశ్చన్స్ తీసుకొస్తున్నామో తెలుసా మీకేం తెలుసు మా కష్టం స్టూడెంట్ నంబర్ 1 అంటండి అమ్మ హ్యాపీగా చెప్పేశారండి మీరు చాలా చక్కగా గూగుల్లో చెక్ చేసి మాకు ఆన్సర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు నిజంగా గాడ్ ప్రామిస్ అండి ఐస్ వేర్ అండి నిజంగా చేయలేదండి పక్కన వాళ్ళని కూడా పిలిచి అడిగామండి ఓకే సూపర్ మొత్తం ఎందుకు కూల్ ఉండండి ఎందుకు అద్దు ఏడు మనం ఏడకూడదు మనం దేంట్లోకి వచ్చినాం పైసా వసూలు అని ఎంటర్టైన్మెంట్ షోకి వచ్చినాం కాబట్టి అవునండి సో మీరు వేరే ఫోన్ నుంచి ఇలా అంటున్నారు అలా చేసి ఛాన్స్ ఉందండి కానీ ఇంకా అందరూ చేస్తున్నట్టు అంటే కొంచెం వేరేగా ఉంటాయి కొంచెం ఫీల్ అవుతాం కదండి ఓకే సూపర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అని చెప్పేశారు కాబట్టి దాంట్లో హీరో ఎవరు ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఓహో సూపర్ మొత్తానికి అన్ని ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నారు చాలా బాగా సో ఈ ఇప్పుడు వాడిన సాంగ్ ని కొంచెం నా కోసం ఒక రెండు లైన్లు వాడు ఏ అసలు ఎంత మంచి పాట తెలుసా నా 10th క్లాస్ లో మాకు ఫేవరెట్ డే ఉంటది సో నేను అందులో మెయిన్ లీడ్ అన్నట్టు మధ్యలో ఉండి నా చుట్టూ నా ఫ్రెండ్స్ అందరు అమ్మాయిలు అబ్బాయిలు అందరు నా చుట్టూ ఉంటే మధ్యలో నేను జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు ఫైనల్ డే మాకు ఫేవరెట్ డే రోజు నేను మధ్యలో ఉండి డాన్స్ చేసి అందరితో మా మూమెంట్స్ అన్ని షేర్ చేసుకున్నాను అన్నమాట ఆ సాంగ్లో సో అప్పటి నుంచి మనం కళాకారులమే ఓకే సో మీ 10th క్లాస్లో ఈ సాంగ్ ఎప్పుడు వేయలేదా చేసావా నువ్వు కూడా లేదండి చేయలేదా ఓకే ఈ సాంగ్ చాలా ఫేమస్ 10th క్లాస్ వాళ్ళందరికీ అవునండి అవునండి yes ఓకే ఇప్పుడు మొత్తానికి అయితే గేమ్ లోకి వచ్చేసాం కాబట్టి నా చేతిలో కార్డ్స్ ఉన్నాయి కదా మీకు నచ్చిన కార్డు ఒకటి చెప్పండి 3 కార్డులలో ఫాస్ట్ గా తీసేస్తా ఫస్ట్ టైం కదండి ఫస్ట్ తీయండి లేకపోతే మీరే చాయిస్ ఇవ్వండి నాకు ఓకే జోకర్ తీసేయన్నా జాకర్ అయిపోయిందండి ఇంకో జాకర్ ఉంది తీస్తే మీ ఇష్టం ఉన్నాయి ఇంకొక 3-4 జోకర్లు ఉన్నాయి నా దగ్గర ఈ 3 కార్డ్స్ లో షోలో అసలు 2 కదండి ప్రాసెస్ అసలు 2 జోకర్స్ కదండి ఇప్పుడు కాదు నార్మల్ ఇప్పుడు నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి కదా అందులో ఒక నెంబర్ చెప్పండి నేను తీస్తా ఫాస్ట్ గా అవునా అండి ఫస్ట్ అనుకుంటున్నానండి లేకపోతే కొంచెం క్లూ ఉంది ఫస్టా yes మీకోసం ఫస్ట్ కార్డ్ తీసేసా ఏమొచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు జోకరా అమౌంటా ఏమో ఫస్ట్ కాయన జోకర్ ఇంకేమో మేబీ జోకర్ అనుకుంటున్నాను కొంచెం డౌట్ గా ఉంది అక్కడ మీరు అంటే ఒక 80% జోకర్ అనుకుంటున్నారు 20% వరకు 20-30% మనీ అనుకుంటున్నారు అంతేనా అవునండి 25 ఇదా 75 అదండి 25 ఇదండి మీరు చాలా నెగటివ్ ఆలోచించుకుంటున్నారండి మీకు మనీ వచ్చినాయి 25 రూపీస్ వచ్చినాయి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అండి అంత నెగటివ్ గా ప్లీజ్ ఎప్పుడు ఆలోచించకూడదు ఓకేనా ఓకే పాజిటివ్ గానే ఉండండి పాజిటివ్ గానే మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి హ్యాపీగా ఉండండి అందరూ కలిసి బాగుండండి ఓకే నా ఈ సూపర్ మొత్తానికి అయితే గేమ్ ఆడుచుకుని మనీ కూడా గెలుచుకున్నారు కాబట్టి నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు తీసుకొని మాట్లాడేద్దాం ఓకే కాల్ కట్ అయిపోయింది నో ప్రాబ్లం సో చూసారు కదా గేమ్ ఇలా ఉంటుందన్నమాట సో మీరు ప్రతి ఒక్కరు ఈరోజు చాలా బాగా ఆడారు గేమ్ మాత్రం సీరియస్గా ఎందుకంటే ప్రతిసారి కాల్ చేసినప్పుడు గేమ్ మాకు రాదు మేము ఆడలేం మేము పాడలేం మాకు తెలియదు అని చెప్పేసి ఇలా అంటున్నారు సో అలా కాకుండా ఈరోజు అందరు ప్రతి ఒక్కరు గేమ్ చాలా బాగా ఆడారు మనీ కూడా గెలుచుకున్నారు. సో జోకర్ ఇచ్చిన వాళ్ళైతే ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు నాతో మాట్లాడరు, ఎవరితో, శివతో మాట్లాడేశారు. సో ఈరోజుకి ఇదే మీకు మంచి గిఫ్ట్ అనుకోండి. సో హ్యాపీగా ఉండండి, అస్సలు మీరు బాధపడద్దు, ఎందుకంటే మీరు ఫీల్ అయితే మేము ఇక్కడ ఫీల్ అవుతాం కాబట్టి. సో ఇప్పుడు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే సెండ్ అయిపోయింది. కావాలంటే మీ మొబైల్స్ని తీసి చెక్ చేసుకోండి, అమౌంట్ అయితే వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఈరోజు కాల్ కలవకుండా ఫీల్ అయిన వారు ఎవరైనా ఉంటే రేపు ఫస్ట్ మీ కాలే రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఫాస్ట్గా కాల్ చేసుకొని కనెక్ట్ అవ్వండి ఒక 5 minutes ముందే. సో గేమ్లోకి రావచ్చు, హ్యాపీగా ఆడుకోవచ్చు, సో డబ్బులు గెలుచుకోవచ్చు. కాసేపు ఈ 1/2 hour మనం స్మైల్తో అలా గేమ్ని తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఇప్పుడు టైం కూడా అయిపోయింది కాబట్టి ప్రతిరోజు అయితే చూస్తూ ఉండండి, ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కాల్ చేసి గేమ్ ఆడిన ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్, జై హింద్.